నా కారులోకి ఎలా వచ్చావు? చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి సార్. ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం. ప్లీజ్ నన్ను కాపాడండి, మీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను, ముందు నువ్వు నా కారు దిగు. దిగో. నువ్వు గర్భవతివా? ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు, ఏమిటా ప్రమాదం? అయ్యయ్యో, ఏడవకమ్మా ఏడవకు. నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను, లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటా తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. వద్దు సార్, ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునే వాడు చాలు. సరే, ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి, రేపు ఉదయాన్న లేచి వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ గదిలో ఉండు. ఎవరు వచ్చినట్టున్నారు చూడు, ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు, నేను వచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో తలుపేసుకో. ఏమిటయ్యా, క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటావు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ అసలు క్యారేజ్. ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు, నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు, గుడ్ నైట్. వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే తలుపు తీ, భోంచేయి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. భలేదానివి, నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు, భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా ఏడవద్దు, ప్లీజ్ తీసుకో. చూడు, నేను నిద్రలేచేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ విషయం గుర్తుంచుకో. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెను తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి. వెళ్దామని అనుకున్నాను సార్, మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళి ఆ పాత్రలు దాక్కు, వెళ్ళు. కృష్ణమూర్తి, ఏంటండి? ఏంటి, నాకు బెడ్ కాపీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూమ్ లో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూమ్ లోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూమ్ లో అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా, కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించేదేదో బజార్లోకి వెళ్ళి శంకించు. లాభం లేదు, బాత్రూమ్ లో ఎవరు తోలాల్సిందే.
ఆ బాత్రూంలో ఎవరున్నారో నువ్వు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? కృష్ణమూర్తి, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ అల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను.